అరాచక పాలనలతో అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవలేక వైసీపీ ప్రభుత్వం అపజయం పాలైందని కర్నూలు కడప అనంతపురం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయానంతరం కడప జిల్లా పులివెందులకు వచ్చిన ఆయనకు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పశ్చిమ రాయలసీమ అభ్యర్థిగా పోటీ చేసిన భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొంది పులివెందులకు వచ్చారు. ఆయన తన నివాసానికి ర్యాలీగా వెళ్తున్నారు. రాంగోపాల్రెడ్డిని ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలందరూ వచ్చి ర్యాలీగానే వెళ్తామని పోలీసులను పక్కకు నెట్టి ర్యాలీగా వెళ్లారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి పటాకులు పేల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని, అరాచకంగా దొంగ ఓట్లతో వైసీపీ వారు గెలవాలని చూశారని, తొండూరు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను లేకుండా చేయాలనుకున్నారని, కానీ ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుని మళ్లీ ఏజెంట్లను కూర్చోబెట్టగలిగారని, లింగాల పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలను కొంతమంది వైసీపీ నాయకులు వెళ్లి అక్కడ ఏజెంట్లను కొట్టి అరాచకం సృష్టించి రెగ్గింగ్కు పాల్పడ్డారని, వైసీపీ నాయకులు డబ్బులు పంచినా ప్రజలు మావైపే ఉన్నారని, వైసీపీ నాయకులు ఓటర్లకు పంచిన డబ్బులు తనకు 2,50,000 రూపాయలు తన ఖర్చుల కోసం ఇచ్చారంటే రాయలసీమ ప్రజలు ఎంత విఘ్నులో ఎంత పరిణితి చెందినవారో అర్థం చేసుకోవచ్చని, పట్టభద్రులు యువత రైతులు అందరి కోసం ప్రశ్నించే గొంతుగనవుతారని, శాసనమండలిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికే కృషి చేస్తారని, 2024లో అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలు అందరికీ తామిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, తాను ఎవరో తెలియకపోయినా ఇతర జిల్లాల్లోని టీడీపీ కార్యకర్తలు తనను కుటుంబ సభ్యునిలా భావించారని, అందువల్ల ఈ విజయం సాధ్యమైందని, పులివెందుల్లోని ముద్దునూరు రింగ్ రోడ్డు నుండి తన నివాసానికి వెళ్తున్న తనను ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. 2024 ఎన్నికల్లో తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. అక్కడ మా పార్టీ ఏజెంట్లు కూర్చోకూడదని చెప్పి హుకుం జారీ చేయడం జరిగింది. కానీ ఎన్నికల సంఘం జోక్యం చేసుకున్న తర్వాత 7 నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అయినప్పటికీ కూడా దొంగ ఓట్లు వేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేశారు. తర్వాత లింగాలలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్లో వందలాది మంది వైఎస్ఆర్సీపీ గుండారు పోలింగ్ కేంద్రంలో జరుగుడి మా పార్టీ నాయకులు విశ్వనాథ్ రెడ్డి, అమర్ పైన, వీళ్ళందరి పైన మాధవ, వీళ్ళందరి పైన దాడులు కూడా చేసి రిగ్గింగ్ కూడా పాల్పడడం జరిగింది. పులివెందుల పట్టణంలో మీరు చూశారు, యథేచ్ఛగా దొంగ ఓట్లకు పోవాలని చెప్పి ప్రయత్నం చేయడం, మీరు అడుగడుగును అడ్డుకోవడం ఇవన్నీ కూడా చూశారు. ఇది ఏమైనట్టు అనేక ప్రాంతాల్లో దొంగ నకిలీ ఓటర్లను నమోదు చేసుకుని ఆ ఓటర్ల ద్వారా చేసుకున్నారు. పిచ్చలవిడిగా డబ్బులను, కోట్లాది రూపాయలు డబ్బులను ప్రలోభపెట్టి ఓటర్లను కొనుగోలు చేసి గెలవాలనుకున్నప్పటికీ రాయలసీమ ప్రాంత ప్రజలు వివేకంతో విచక్షణతో ఆలోచించడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి నాకు ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఇది ప్రజల దగ్గర దోపిడీ చేసిన 1,000 కోట్ల రూపాయల డబ్బు, దీన్ని తీసుకుంటున్నాం, దీన్ని మేము సత్యాలకో దాన ధర్మాలకో దేవాలయాలకు ఇస్తాం, అవసరమైతే వీళ్ళ డబ్బుతో నేను ఎన్నికలు చేయమని చెప్పి నాకు ఈ 3 జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు 2,50,000 రూపాయలు నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ డబ్బులు పంపిణీ చేసిన డబ్బు నాకు ఎన్నికల ఖర్చు ఇచ్చినారని రాయలసీమ ప్రాంత ప్రజల్లో ఉన్న వివేచన ఇంత దారుణంగా